హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నర్సరావుపేట నుండి కాకినాడ వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ బస్ వచ్చేసి నర్సరావుపేట డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నెంబర్ ఫోర్ టు సెవెన్ టూ నర్సారావుపేట నుండి కాకినాడ వెళ్ళడానికి పది గంటల సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ మూడు వందల పదమూడు కిలోమీటర్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల ఎనిమిది రూపాయలు ఈ బస్సు వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు నరసరావుపేట బస్ స్టేషన్లో బయలుదేరుతుంది గుంటూరు ఉదయం తొమ్మిది గంటలు విజయవాడ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు గన్నవరం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు హనుమాన్ జంక్షన్ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏలూరు బైపాస్ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు తాడేపల్లిగూడెం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలు తణుకు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలు రావులపాలెం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మండపేట మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలు రామచంద్రాపురం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు కాకినాడ బస్ స్టేషన్ చేరుకునేసరికి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు సమయం పడుతుంది తిరిగి రిటర్న్ కాకినాడ టు నర్సారావుపేట సర్వీస్ నంబర్ ఫోర్ డబల్ టూ సెవెన్ ఈ బస్ కాకినాడ బస్ స్టేషన్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది రామచంద్రాపురం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు మండపేట రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలు రావులపాలెం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు తణుకు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలు తాడేపల్లిగూడెం రాత్రి పది గంటల యాభై నిమిషాలు ఏలూరు బైపాస్ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు హనుమాన్ జంక్షన్ రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు గన్నవరం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు విజయవాడ రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు గుంటూరు రాత్రి రెండు గంటల యాభై నిమిషాలు నర్సారావుపేట బస్ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం నాలుగు గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్